माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु प्रभुत्वानि विमर्शिंचडं सिग्गुचेटनि కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నాతరాజుపాడులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఐ చైర్మన్ వీర చలపతి తదితరులు పాల్గొన్నారు. నిన్ననే ఆయన పార్టీ నాయకులతో ఆన్లైన్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ఏడాదిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అరాచక పాలన కొనసాగుతుందంట, వ్యవస్థలను నాశనం చేశామంట, మన రాష్ట్రం పాలనలో 10 ఏళ్లకు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడడం జరిగింది. చంద్రబాబు మాట్లాడాడు, ఆయన భజన బృందం కూడా మాట్లాడడం జరిగింది. మామూలుగా చంద్రబాబు మనస్తత్వం ఎలా ఉంటుందంటే టెర్రరిస్టుల మనస్తత్వం, మాఫియా గ్యాంగ్స్ మనస్తత్వం, అది పుట్టుకతోనే అతనికి వచ్చింది. వయసు పెరిగే కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప మంచి బుద్ధి అనేది ఎక్కడైనా చూస్తామన్నా కూడా చంద్రబాబులో కనబడదు. టెర్రరిస్టులు ఏ విధంగా అయితే ముందుకొచ్చి ఏ చర్యలకైతే పాల్పడుతుంటారో ఈ మాఫియా గ్యాంగ్స్ కానీ ఇటువంటివన్నీ అన్ని లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయి. ప్రతి రక్తపు బొట్టు చంద్రబాబులో టెర్రరిస్టులు మాఫియా గ్యాంగుల లక్షణాలు ఉన్నాయి. అతను ఈ జన్మకి మారడు. 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్ర అని చెప్పుకుంటాడు. ఈ 40 ఏళ్ల జీవిత చరిత్రలో చంద్రబాబుకు సంబంధించి ఒక్కటి కూడా మంచి పని చేసి ఉన్నాడు. అరాచకాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం ఎవరిని అడిగినా చెప్తారు. ఈ 1 ఇయర్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏవైతే పాదయాత్రలో చెప్పారో నవరత్నాలు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఆ డయాస్ మీద నుంచే వాగ్దానాలు పరంపర మొదలైంది. అందులో భాగమే వాలంటీర్స్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. 1 ఇయర్ ఏమీ చేయకుండా అరాచక పాలన కొనసాగించామంట. సిగ్గుండాలి కొద్దిగన్నా మాట్లాడేదానికి. మీ కళ్ళుకు కనబడడం లేదా? ఎన్ని కార్యక్రమాలు చేశాం ఈ 1 ఇయర్లో? మామూలుగా ఒక మేనిఫెస్టో అంటే రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారి పరిపాలనలో అది పక్కన పెడితే మిగతా ముఖ్యమంత్రులందరూ కూడా టిష్యూ పేపర్ కింద చూశారు మేనిఫెస్టోని. అదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అమలు చేయడంలో 3 చెప్పాడు. మాకు మేనిఫెస్టో అంటే ఖురాన్ అని చెప్పాడు, బైబిల్ అని చెప్పాడు, భగవద్గీత అని చెప్పినాడు. మాట తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మేమిచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తున్నాము. మత్స్యకారులు తీసుకోండి, నిన్ననే వేట నిషిద్ధ సమయంలో వెళ్ళని మత్స్యకారులందరూ కూడా 10,000 రూపాయల లెక్కన ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నిన్న ఇచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 ఇస్తుండేవాళ్ళు, మనం 10,000 ఇస్తున్నాం. అదేవిధంగా 0% వడ్డీ భారం మనమే భరిస్తూ ఈ మధ్యనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్వయం సహాయక సంఘాలకు. విద్య మీద పెద్దపీట వేస్తున్నాం, వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం, రైతులకు పెద్దపీట వేస్తున్నాం. అన్ని విధాల ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో అవన్నీ చేసుకుంటూ పోతుంటే చంద్రబాబుకి, చంద్రబాబు నాయుడు చెంచాలకు, భజన పరులకు ఇవి ఏమీ కనిపించట్లేదని అడుగుతా ఉన్నా.